ఇంకొకటి ఇందాక చెప్పారు గీతారెడ్డి గారు, మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఎక్కడ చేశారు మద్యపాన నిషేధం అని? మద్యపాన నిషేధం గురించి తీసుకుంటే 5 సంవత్సరాల్లో విడతలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఇయర్ కూడా 20% బార్ షాప్స్ ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అది వాళ్ళకి కనిపించట్లేదా అండి? జనసేన పార్టీకి 20% ప్రతి దగ్గర తగ్గించుకొని వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క గ్రామంలో ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ ని అలర్ట్ చేస్తాను, మహిళలకే ఇస్తాను నేను అని చెప్పేసి చెప్పారు. అది ఎక్కడండి ఇంప్లిమెంట్ చేశారు? ఈ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం మద్య నిషేధం గురించి ఈ రోజు ప్రతి గ్రామంలోని సచివాలయం పరిధిలో మహిళా కానిస్టేబుల్ ని అపాయింట్ చేయడం జరిగింది. మహిళల పట్ల అది ఉన్న ముఖ్యమంత్రి గారు కొన్న చిత్తశుద్ధి. గీతారెడ్డి గారు అంటున్నారు కదా మద్యపాన నిషేధం చేశారని చెప్పేసి. ఈ రోజు ఒకసారి డేటా తీయమనండి. రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఎన్ని షాప్ మధు గారు 1 మినిట్ చెప్పండి. గీత గారు రాజేంద్ర గారిని మాట్లాడతానండి. చెప్పండి చెప్పండి రాజేంద్ర గారు. ఆయన చెప్తున్నారు మద్యపానం విడతల వారీగా తీస్తారని. విడతల వారీగా తీయడం కాదు, విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళు రేట్లు ఎక్కువ పెంచుతారంట తాగరంట అని వాళ్ళ ఉద్దేశం. అంటే డబ్బులు వస్తాయి రెవెన్యూ కోసం, కానీ ఎక్కువ పెంచితే తాగం తక్కువ అవన్నీ మాటలు వింటానికి అసహ్యంగా ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం దాటిపోయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఎన్ని ఎంత పర్సంటేజ్ మద్యపాన నిషేధం చేశారో వాళ్ళు ఇప్పుడు చెప్పాలి నాకు. మీ ద్వారా ఇప్పుడు నాకు చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. ఒకటి, రెండోది ఇందాక ఎవరో మాట్లాడారు తూర్పు గోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ గారు దమ్ము తగ్గిమ్మన్నారు. పవన్ కళ్యాణ్ గారు దమ్ము గురించి మాట్లాడేవాడు ప్రపంచంలో ఏ మొగాడు లేడు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు ఖర్చు, ఆయన కష్టపడే డబ్బులు తెలుగు 2 రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక 50 లక్షలు కరోనాకి ఇచ్చారు. వైసీపీ గవర్నమెంట్ ఏ నాయకుడైనా ఇచ్చాడా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఏ నాయకుడు ఇచ్చాడు? ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారు? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు దమ్మేంట ప్రపంచంలో ఆయన అభివాదించే కార్యకర్తలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు దమ్ము గురించి మాట్లాడితే మాత్రం మర్యాద కూడదు. ఓకే గీత గారు. రమేష్ గారు గీత గారు పవన్ కళ్యాణ్ గారిని బాధ్యత వహిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారని గీత గారు 1 మినిట్ గీత గారు 1 మినిట్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు నిజంగా సీఎం అయితే బాధ్యత వహిస్తారు. 1 మినిట్ టాపిక్ చచ్చిపోయారు మీరు పరిపాలన చేయట్లా, మీరు దేనికి బాధ్యత వహిస్తున్నారు? ఏం బాధ్యత వహిస్తారు? గీత గారు 1 మినిట్ గీత గారు 1 మినిట్ రమేష్ గారు చెప్పండి. వైసీపీ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ మీద కనీసం నమ్మకం లేదండి. జడ్జీలైనా కనీసం న్యాయశాఖ అయినా న్యాయవాదుల మీద న్యాయ కోర్టుల మీద అపనిధులు వేయటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు బూతులు తిట్టడం తప్ప ఏం లేదండి. దళితుల పైన రాష్ట్ర వ్యాప్తంగా దాడి జరుగుతుంది. 250 మంది దళితుల మీద దాడి జరుగుతుంటే ఇంతవరకు కనీసం ఆ రాజమండ్రిలో శిరోమండలం చేసే పోలీస్ స్టేషన్ లో కనీసం ఆ బాధితుడిని బాధితుడు ఎన్నో సార్లు వరబెట్టుకుని రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేసుకుంటే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకున్నా కనీసం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు శిరోమండలం జరిగింది? శిరోమండలం చేసిన వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం చిట్టకథలు చెప్తూ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈనాడు కడప జిల్లాలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కనీసం వైసీపీ వారు వాళ్ళు లేరండి, మా సోదరులు ఉన్నారు, మా వాళ్ళంతా కూడా మంత్రులు ఉన్నారు. ఎందుకండి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, లేకపోతే అక్కడ ఎంపీ నందిగామ సురేష్ గారు ఉన్నారు. కనీసం నోటు తెరవండి అయ్యా, నోటు తెరవండి. దళితులకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలు దక్కుతున్నారు. మీ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో జరగట్లేదయ్యా. మీరు అర్థం చేసుకోండి కొంచెం. వైసీపీ నాయకులారా, వైసీపీ మంత్రులారా, మీరంతా దళితుల నాయకులు. మా వాళ్ళంతా కూడా మీరు కళ్ళు తెరవాలి. మీరు కళ్ళు తెరిచి ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడుల్ని ఆపాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఇళ్ల పట్టాల పేరుతో శాండ్ ల్యాండ్ మైనింగ్ మాఫియాలతో వైసీపీ నాయకులు రెచ్చిపోతా ఉన్నారు. మీరు జాగ్రత్త, ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నారు. ఎన్నికలు మీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు చూద్దారో. నేను చంద్రబాబు నాయుడు గారు
ఈ రోజు రైతులు 365 రోజుల సందర్భంగా సవాల్ విచారారు. ఆ సవాల్ని మీరు స్వీకరించండి, ఎన్నికలు జరపండి, రండి మీరు చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ తీర్పు ఇస్తారో చూద్దాం. నూట దళితుల ఓట్ల మా ఓటుతో, దళితుల ఓటుతో 151 మంది గెలిచారండి. 130 లక్షల మంది మా దళితుల ఓటుతో మీరు గెలిచి దళితుల్ని హింసించడం, దౌర్జన్యం అత్యాచారాలు చేయటం. నిర్వహించాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎక్కడ దేశ మొత్తంలో లేని ప్రాబ్లము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తుందండి? మా బీహార్ కి లేదా, రాజస్థాన్ లేదా, మా తెలంగాణ లేదా? మేము ఎన్నికలు జరుపుకోలేదా? దుబాకలు చేశారమన్న, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో చేశారు, రేపు అంతే కలకత్తాలో కూడా జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్ లో ఎక్కడ లేదు. ఈ ఒక్కలకి ఎందుకు వచ్చిందండి కరోనా అంటే? ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితమైందా? ప్రపంచం మొత్తం ఉంది కరోనా. మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ పాటించి దగ్గరుండి చేపిస్తే కరోనా ఎందుకు వస్తుందండి? ఎన్ని ఎన్ని అన్ని ఓపెన్ చేస్తారు కదా, షాపులు, షాపింగ్ మాల్స్, అన్ని జిమ్లు, బిజినెస్ చేసుకుంటున్నారు, హాస్పిటల్స్ కలుస్తున్నారు, మధు గారు ఫైనల్ గా ఏమంటారు అంటే, ఎన్నికల నిర్వహణకి ఎప్పుడు పోల్నే ఈ కరోనా గురించి అయితే ఈ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఆ మాట మీదే స్టాండ్ అయ్యి మాస్కులు మాస్కులు పెట్టుకొని వెళ్ళొచ్చు కదా, అవి పెట్టుకొని చేయొచ్చు కదా అన్న గీత గారు, మరి స్కూల్ ఎందుకు తెరిచారు, అదెందుకు తీశారు, ఇదెందుకు తీశారు అనడానికి ఛాన్స్ లేదు. రెండిటి మీద ఒకటే స్టేట్మెంట్ ఇవ్వాలి. స్కూల్ తెరిచారు, అవి చేయకూడదు, ఎలక్షన్ చేయాలి. ఇది ఎలక్షన్ అనేది ప్రభుత్వానికి ఒక ఎస్సీసీకి మధ్యలో ఉన్న విషయం. వాళ్ళందరూ కూడా విల్లింగ్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా జనసేన తరపు నుంచి కానీ టీడీపీ తరపు నుంచి కానీ అందరూ కూడా విల్లింగ్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పేశారు. మా అభిప్రాయం కూడా మన చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం ద్వారా నివేదించడం జరిగింది. ప్రభుత్వంకి 151 మంది మనకి ఎమ్మెల్యేలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. మా ప్రభుత్వ సంక్షేమం మా ధ్యేయం అండి. ప్రభుత్వానికి ప్రజలకి ఎటువంటి ఆరోగ్యకర పరిస్థితుల్లో ఉందో తప్పకుండా ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించడానికి మంచి టైం ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా వ్యాక్సిన్ వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి వ్యాక్సిన్ వచ్చి ఒక 3-4 నెలల్లో పంపిణీ జరిగితే అంత సానుకూలంగా 0 కేసెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ ప్రభుత్వమే ముందుకొచ్చి ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది సార్. అంటే అదే మంచి రోజులు అంటే ఇంకో వాదన కూడా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయ్యే వరకు ఈ కాలం ఎలా సాగదీస్తారు, పుణ్యకాలం అంతా అయిపోయిన తర్వాత ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే మార్చిలో రిటైర్ అవుతారో ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికి వైసీపీ ఉన్నట్టుగా కూడా టీడీపీ నేతలు అంటున్నారు, వాస్తవమేనా? సరే ఏం జరుగుతుందో చెప్పమనండి. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత పెడితే ఏం జరుగుతుంది, రిటైర్ ముందు పెడితే ఏం జరుగుతుంది? వీళ్ళు ఏమైనా గెలుస్తారా? 10 సీట్లు ఎక్స్ట్రా వస్తాయా వీళ్ళకి? వాదన తప్ప ఏమైనా జరుగుతుందా? ఎన్నికల అధికారి, ఎన్నికల పార్టీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు మీరు అంటున్నారు కదా. వీళ్ళు వాదనది మార్చి వరకు పెట్టకూడదు, మార్చి ముందే పెట్టేస్తే మావాడు ఉన్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళకి, అంతే తప్ప వాళ్ళ తాలూకు వాదన. ప్రభుత్వానికి అలాంటి దురుద్దేశం గాని లేకపోతే వీళ్ళు ఆపాదిస్తున్నారు తప్ప ఎటువంటి ఆ తాలూకు ఆలోచనే లేదండి. వీళ్ళ తాలూకా వాదనది, టీడీపీ వాదనది. ఓకే ఓకే, రమేష్ గారు ఫైనల్ గా ఏమంటారు? సార్ మా వాదన ఏం కాదండి, ఎన్నికలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరిపే వాతావరణం ఉంది, శానిటైజర్ పెట్టుకోవాలి, మాస్కులు పెట్టుకుని ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎన్నికలు జరపాలని, రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నామండి. ఓకే.